हेलो माय डियर लवलीज, ई रोज नीनु कोटप्पकोंडा फुल व्लॉग तीयबोतुन्नानु। नातो पाटु मीरु कूडा चूसेयंडि। करेक्ट गा कोटप्पकोंडकि 19 किलोमीटर्स दूरं लो उन्नामु। इप्पुडे ट्राफिक अनेदि स्टार्ट अयिपोयिंदि। इंका वेल्लेकोद्दि एला उंटुंदनि मनं असलु चेप्पलेमु। ఇంకా బైక్ లో వస్తే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే, ఎందుకంటే ట్రాక్టర్స్ కానీ కార్స్ కానీ వెళ్ళటం కష్టం, బైక్స్ అయితే కొంచెం గ్యాప్ ఉన్నా కానీ ఎలాగైనా దూరం వెళ్ళిపోవచ్చు అన్నమాట। సో అందుకని మేమైతే బైక్ లో స్టార్ట్ అయిపోయాము। కానీ బైక్ మీద వెళ్ళటం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయో అలానే డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనిపించేలాగా ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది అన్నమాట। మేము ఫేస్ చేసిన ఆ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్ ని చూసేయండి। ఇంకా అలాంటి సిచ్యువేషన్ ని చాలా మంది ఫేస్ చేశారు, ఆ సీన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి। చూస్తున్నారా ఫ్రెండ్స్, అక్కడంతా కూడా లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, బండ్లు అయితే ఆగిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం కూడా। ఎప్పుడు ఇలానే ట్రాఫిక్ ఉంటుంది వెళ్ళే అప్పుడు, నాకు ఐడియా ఉంది ఇలా ఉంటుందని తెలిసి మేము వెళ్ళాము। బట్ కానీ లాస్ట్లో మాకు జరిగిన ట్విస్ట్ ఫ్రెండ్స్, అసలు అలా జరుగుతుందని తెలిస్తే నేను ఖచ్చితంగా వెళ్ళేదాన్ని కాదు। మా హస్బెండ్ వద్దు అన్నా కూడా నేను గొడవ చేసి మరీ తీసుకెళ్ళాను। నేను వ్లాగ్ చేయాలి ఖచ్చితంగా, ఏదో ఒకటి కష్టమైనా సరే వెళ్దాము చేయాలి కదా, వ్లాగ్ చేయాలంటే కష్టం అని చెప్పి ఆగిపోతే అది కరెక్ట్ కాదు, వెళ్ళాల్సిందే అని చెప్పి కాల్ చేసి నేను వీడియో తీయటం కోసమే వెళ్ళాను। నిజంగా ఇది మట్టి రోడ్డు చూడండి, దుమ్ము దుమ్ముగా ఫేస్ అయితే ఎట్లా తయారైపోయింది వెళ్ళేటప్పటికి। లాస్ట్ టైం కూడా సేమ్ సిచ్యువేషన్, మాకు తెలియంది అయితే ఏం కాదు, తెలిసే వెళ్ళాము, చూస్తున్నారు కదా। ఈసారి అయితే ఇంకా కొంచెం ఎక్కువే ఉంది, మేము వెళ్ళే రూట్లో కష్టమవుతుందని పక్కన పొలాల్లో నుంచి అటు నుంచి ఇటు నుంచి 4-5 దారులు చేసేసుకొని చూస్తున్నారు కదా, అటు సైడ్ ఒక సైడ్ వెళ్తున్నారు, ఇటు సైడ్, ఇది రోడ్ కాదు బట్ కానీ ఇటు నుంచి కష్టం అవుతుంది వాటిని దాటుకొని వెళ్ళాలని చెప్పి సైడ్స్ నుంచి అటువైపు నుంచి ఎటు దారి ఉంటే అటు వెళ్ళిపోయారన్నమాట। అంతలా ట్రాఫిక్ ఉంది। మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము, కొండపైన లైట్నింగ్స్తో ఎంత చక్కగా కనిపిస్తుంది కదా టెంపుల్ అయితే। ఇంకా తోటలు అనమాట ఫ్రెండ్స్, ఫుల్గా చాలా అంటే చాలా గ్రీనరీగా బాగుంది, అరటికాయలు కూడా వచ్చే చూస్తున్నారు కదా। ఇంకా టెంపుల్కి చాలా దగ్గరలో ఉన్నాము, చాలా దగ్గరికి వచ్చేసాము, ఇంకా కొంచెం సేపట్లో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాము। గొంతు కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్, చాలా నీరసం అయిపోయాను, దానికి రీజన్ ఏంటి అనేది లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది। ఇంకా ఏమనుకోకండి, వీడియో తీయటం కోసం అంత కష్టపడి వెళ్ళాను కదా, మళ్ళీ తర్వాత ఎప్పుడో పెట్టడం అది కరెక్ట్ కాదు। సో అందుకనే ఇప్పుడు ఎంత కష్టమైన వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను। ఇంకా తిరునాళ్ళలో నాకు క్యూట్గా నాకు నచ్చినవి కొన్ని క్లిప్స్ తీశాను, అవి ఈ వీడియోలో మీరు చూసేయండి। హోమ్ డెకోర్ థింగ్స్ అన్నమాట, హ్యాంగింగ్ వీ గుమ్మాలకి అలా హ్యాంగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి। ఈ పొటాటో స్టిక్స్ ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా, దీన్ని ఏమంటారని చెప్పండి నాకు, స్ప్రింగ్ పొటాటో అంటారా లేదంటే పొటాటో స్టిక్స్ అంటారా ఏమంటారా, నాకు ఐడియా అయితే లేదు।
₹50 అట, టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా మనకి ఇష్టమైన థింగ్స్ అన్నమాట, నాకైతే చాలా ఇష్టం, కానీ మా హస్బెండ్కి మాత్రం చాలా భయం అన్నమాట. సో అందుకని నేను కూడా ఆగిపోయాను. ఇంకా ఇది చూడండి, ట్రెండింగ్లో ఉన్నది, ఇది కూడా పెట్టారనమాట ఇక్కడ. ఇది నేనైతే ఎక్కాను, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, నా వీడియో మీరు చూసేయండి. ఇంకా పాల్కోవా బన్ అన్నమాట ఇది, నాకైతే అంతగా ఇష్టం లేదు, బట్ కానీ మా హస్బెండ్కి బాగానే నచ్చిందట. ఈ పప్పీస్ కూడా వాళ్ళే క్యూట్ క్యూట్గా తలోపుతూ ఉన్నాయి చూసారా, నాకైతే బాగా నచ్చాయి ఈ పప్పీస్. ఇక్కడ చక్కగా ఎక్కడికక్కడ సత్రాలు ఉన్నాయి, ఫ్రీ భోజనాలు కూడా పెడుతున్నారు, టిఫిన్స్ తినే వాళ్ళు టిఫిన్స్ తినొచ్చు. ఈ నైట్ నేనైతే ఉపవాసం ఇంకా జాగారం ఉంటున్నాను, చాలా మంచిదని. నడిచి నడిచి ఉన్నాం కదా, ఒక సైడ్ కొంచెంసేపు అలా కూర్చొని టైం అరౌండ్ 11:30-12 అవుతోంది, ఇంకా రిటర్న్ టు హోమ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాది కొంచెం దూరం కాబట్టి ఆ టైంకే మేము స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ చూస్తున్నారు కదా, ట్రాఫిక్ మామూలుగా లేదు. వెనక్కి వెళ్దాము అంటే నో ఛాన్స్, ముందు కదలటానికి ఛాన్స్, ఆ బండి మీద ఆవుతనే కూర్చొనే ఉండిపోవాలన్నమాట, ఇంకంతకు మించిన ఛాన్స్ లేదు. అసలా సిస్టమ్ చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది, మొత్తం వన్ వే చేసేసారు. లాస్ట్కి వెళ్ళే బస్సెస్, వచ్చే బస్సెస్, ట్రాక్టర్స్, లారీస్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు, అట్లా ఎదురొచ్చే బస్సెస్ లారీస్ని ఫేస్ చేసి ముందు వెళ్ళే వాళ్ళకి దారి ఉండదు. ఇంకా ట్రాఫిక్ జామ్ అవ్వక ఏమవుతుంది, కంట్రోల్ చేసే వాళ్ళు లేరు. అసలు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఉంటుందని మాకు తెలుసు, కానీ వచ్చేటప్పుడు కూడా ఇంత ట్రాఫిక్, అసలు ట్రాఫిక్కే ఉండదు నాకు తెలిసినంత వరకు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వచ్చేటప్పుడు చాలా ఫ్రీగా వచ్చేసాము, కానీ వచ్చేటప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుందని తెలిస్తే, అసలు వెళ్ళే వాళ్ళమే కాదు, చూస్తున్నారు కదా బిల్డింగ్ పైన నుంచి దూకి మరీ వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఈ ట్రాఫిక్ని ఫేస్ చేయలేక అంతలా ట్రాఫిక్ ఉన్నింది. నేనైతే చాలా నీరసం అయిపోయాను ఆ ట్రాఫిక్ దెబ్బకి. ఇంకా ఉపవాసం ఉండేసరికి, అది కాక లిక్విడ్స్ కూడా నేను ఏం తీసుకోలేదు. లిక్విడ్స్ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ లిక్విడ్స్ కూడా తీసుకోపోయేసరికి ఇంకొంచెం ఎక్కువ నీరసం అయిపోయాను. ఎందుకంటే అక్కడ అదంతా ఫుల్ జనం ఉన్నారు, వాష్రూమ్స్కి వెళ్ళటానికి అసలు ఛాన్సే లేదు. ఒక ఉమెన్గా పుట్టినందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ బయటకు వస్తే, కార్లో కానీ ట్రాక్టర్లో కానీ వెళ్ళినట్లయితే అట్లా ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు కాసేపు రెస్ట్ అన్న తీసుకునే వాళ్ళం, కానీ బైక్లో వెళ్ళిన పాపానికి అలా కూర్చోవటం తప్పించి లెగిసి నుంచోవడానికి కూడా అసలు గ్యాప్ లేదు. ట్రాఫిక్ దెబ్బకి బండి ఓవర్ హీట్ అయిపోయి బండి కూడా ఆగిపోయింది. ఒక బ్రదర్ వచ్చి హెల్ప్ చేశాడు, నిజంగా చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్. నువ్వు కనుక రాకపోయి ఉన్నట్లయితే ఆ నైట్ మేము చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళము. షాప్స్ ఓపెన్ అయ్యి బండి రిపేర్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి 12 అయిపోయింది. 12 అక్కడ స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేటప్పటికి 12 అయింది. గంటన్నరలో వచ్చే వాళ్ళం తిరునాళ్ళు కాబట్టి ఎంత లేట్ అయినా ఒక 4 గంటలు వేసుకోండి, గంటన్నర పట్టేది 4 గంటలు వేసుకుంటున్నా, కానీ 13 గంటలు పట్టింది మాకు ఇంటి దాకా చేరుకోవటానికి. వీడియోని చూస్తున్న వాళ్ళల్లో మాతో పాటు ఈ ట్రాఫిక్ ని ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మరి ఇంత రిస్క్ చేసి వెళ్ళినందుకు కనీసం ఒక లైక్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ ని కనుక చూడనట్లయితే చూసేయండి, అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.